హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు మనందరికీ ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడేటువంటి ఒక స్నాక్, ఇంట్లోనే మనం తేలిగ్గా చేసినటువంటి స్నాక్ని మీకు చూపించబోతున్నాను. ఈ స్నాక్లో ఒక స్పెషల్ మసాలా కూడా యూస్ చేశాను. వీడియోని పూర్తిగా చివరి వరకు వాచ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది కార్న్ఫ్లేక్స్తో చేసినటువంటి మిక్చర్. ముందుగా మనకు దీనికి కావలసిన పదార్థాలు కార్న్ఫ్లేక్స్. ఇవి డ్రై కార్న్ఫ్లేక్స్ అండి, మనకు బజార్లో దొరుకుతాయి. వీటిని నేను తీసుకున్నాను ఇక్కడ. అలాగే దీంట్లోకి కావలసిన మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ మిక్సీ జార్లోకి ఒక్కొక్క ఐటెం వేస్తూ నేను మీకు చెప్తాను. ముందుగా నేను చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 5-6 లవంగాలు వేసుకున్నాను, ఒక 10 మిరియాలు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇందులో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకున్నాను, పింక్ సాల్ట్, అలాగే కారం. వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, స్పెషల్ మసాలా రెడీ అయిపోయింది. దీనిని మనం ఏ మిక్చర్లోనైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కార్న్ఫ్లేక్స్ని వేయిస్తున్నాను. ముందుగా కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా కార్న్ఫ్లేక్స్ వేస్తూ వేయిస్తున్నాను. ఈ విధంగా బాగా క్రిస్పీగా అయ్యే వరకు మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి. పాలల్లో వేసుకునే కార్న్ఫ్లేక్స్ ఈ కార్న్ఫ్లేక్స్ వేరండి. ఇవి కాస్ట్ కూడా పెద్దగా ఉండవు మనకు. సో ఈ విధంగా నేను ఆయిల్ అంతా పోయేలాగా చక్కగా స్ట్రెయిన్ చేసుకొని విడిగా ఒక బేషన్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను మొదటగా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనం చేసుకున్న మసాలాలో సాల్ట్ వేసాం, కానీ అంత మసాలా మనం యూస్ చేయం కదండి. అందుకే ఈ కార్న్ఫ్లేక్స్కి సరిపోయిన సాల్ట్ కొంచెం వేసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టినటువంటి మసాలా పొడి వేసుకోవాలి. కారం మనం ఎంత తింటామో దాన్ని బట్టి ఈ మసాలా పొడిని మనం వేసుకోవాలి. అలాగే ఇందులో వేయడానికి నేను కొంచెం పల్లీలు, కరివేపాకు, ఎండు కొబ్బరి కూడా వేయించాను. అది కూడా ఈ మిక్చర్లో వేసి మనం బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయినటువంటి స్పైసీ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు రైస్తో పాటుగా దీన్ని కూడా తింటూ ఎంజాయ్ చేస్తారు. బయట ఫుడ్స్ తినకుండా పిల్లలకి మనం ఈ విధంగా ఇంట్లో ఆరోగ్యకరంగా చేసి పెట్టచ్చు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.